హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మొన్న జరిగినటువంటి ఎస్ఐ మెయిన్స్ టిఎస్ఎల్ పిఆర్బి మ్యాథమెటిక్స్ అరిథమెటిక్ సంబంధించినటువంటి, అఫ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ కంప్లీటెడ్ అయిపోయింది. సో దాన్ని మనం ఈ రోజు నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియో నుంచి మీరు స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని అబ్జర్వ్ చేసినట్లయితే మీకున్నటువంటి ఫుల్ డౌట్స్ క్లారిఫై అవుతాయి. ప్లస్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇది నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అంటే, అయిపోయిన దాన్ని మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ నుంచి మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ప్లస్ కాన్సెప్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే పీసీకి ఉంది. కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అని స్టార్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, అఫ్ కోర్స్ మీకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది, ప్లస్ కీలో మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇక్కడ సాల్వ్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, సో ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్ గురించి కొద్దిగా చెప్పుకుంటే, క్వశ్చన్ పేపర్ డెప్త్ అంతగా ఏం లేదు కానీ, బట్ క్వశ్చన్ ని అప్లికేషన్ ప్రాసెస్ లో ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అయితే 6th క్లాస్ నుంచి ఇచ్చాడు ఫ్రెండ్స్. మీరు పై పైన చదివినారంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఉన్న దాంట్లో ఆ స్టాండర్డ్ ని బేసిక్ నుంచే తీసుకురావాలి. అంటే 6th క్లాస్ 7th క్లాస్ ఈ స్టాండర్డ్ నుంచి ఇచ్చాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అంటే 2 సంఖ్యల లబ్ధం ఇజ్ ఈక్వల్స్ టు కాసాబు ఇంటూ గసాబా ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇది 6th క్లాస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అటువంటి స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. కాబట్టి మనకు 6th, 7th, 8th మెయిన్ బేసిక్స్ ఇవి ఉన్నాయంటే ఆటోమేటిక్ గా మీకు అవి కవర్ అవుతుంది. సో నాకు తెలిసి పేపర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు రెడీ ఫర్ దాట్. మనం ఏదానికైనా సరే దాన్ని సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనం కొద్దిగా హార్డ్ వర్క్ చేసే, ఇన్నాళ్ళు మీరు హార్డ్ వర్క్ చేశారు, సో ఈ ఎండింగ్ లో ఇది కూడా మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను, మీరు ముఖ్యంగా భయపడవద్దండి ఫ్రెండ్స్. భయపడ్డారనుకో మీరు చదివింది మొత్తం స్పాయిల్ అవుతుంది. అర్థమవుతుందా? దయచేసి భయపడకండి, ఫుల్ కాన్ఫిడెంట్ గా మీపై మీకు నమ్మకం ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. నా ఛానల్ మోనిటైజేషన్ కావడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ నన్ను నేను నమ్మాను. సో నా ఛానల్ సక్సెస్ఫుల్ గా మోనిటైజేషన్ అయ్యింది. సో ఫ్రెండ్స్, నేను హార్డ్ వర్క్ చేశాను, ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. సో మీరు కూడా హార్డ్ వర్క్ చేశారు, మీపై మీకు నమ్మకం ఉంది, డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. అర్థమైందా? సో ఇట్స్ నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్. మనం కష్టపడ్డాం కాబట్టి ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుంది. అర్థమైందా? సో బీ కాన్ఫిడెంట్, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, ఆ తర్వాతనే ఏదైనా సరే మనం నమ్మాలి. అర్థమైందా? ఎందుకంటే మీరు చదివారు, హార్డ్ వర్క్ చేశారు, సో ఆ ప్రాబ్లమ్స్ ఆ యొక్క ఆన్సర్స్ అన్ని కూడా మీ మైండ్ లో సెట్ అయి ఉంటాయి. కరెక్ట్ పొజిషన్ లో క్వశ్చన్ పేపర్ ని చదివేటప్పుడు మనకు ఆటోమేటిక్ గా అవి వచ్చేస్తాయి. సో మీరేం భయపడకండి. సో ఇక వెయిట్ చేయకండి, వీడియో స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి సెట్ ఏ ఫ్రెండ్స్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్. సో ఈ రోజు నుంచి మనం క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో మీరు కనుక నా ఛానల్ ని మొట్టమొదటిగా విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు వీక్షించడానికి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, ఫస్ట్ క్వశ్చన్ ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 11/13, 5/6, 7/8 ఇలా మనకు క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ కనిష్ట మరియు గరిష్ట భిన్నాల సగటుని కనుక్కోమంటున్నాడు. అందుకనే ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో కనిష్ట ఏది గరిష్ట ఏదో చూసుకోవాలి. సో నేను ఇక్కడ చేశాను చూడండి. సో ఇక్కడ మనకు కనిష్టం గరిష్టం అంటే ఫస్ట్ డెసిమల్ గా తీసుకున్నట్లయితే భిన్నాల రూపంలో ఉన్నదాన్ని ఇలా తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం ఈజీగా ఏది చిన్నది ఏది పెద్దదని చేసుకోవచ్చు. అప్పుడు కనిష్ట గరిష్ట అంటే 5/6 + 7/8 సగటు సూత్రం ఏంటి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ 2 రాసులు ఉన్నాయి కాబట్టి బై 2 తీసుకున్నాను. సింప్లిఫై చేస్తే మనకు 41/48 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి మీకు 2 ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ధనపూర్ణాంకాలు a, b < 100 మరియు 72.48 a × 24 + b/100 అయ్యేటట్లుగా ఉంటే అప్పుడు a + b వాల్యూ ఎంత అంటాడు. అందుకనే ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఇక్కడ ఈ ఇచ్చిన వాల్యూ ఉంది కదా, దీన్ని ఫస్ట్ మనం గుణించాలి. దీన్ని గుణిస్తే మనం కొద్దిగా సింప్లిఫై చేసినా చూడండి ఇక్కడ నేను. సో 72.48 = 24a ఇక్కడ దీన్ని ఇంటూ చేసినాను, a × b, ab/. ఇక్కడ చూడండి నేను రాసులని పోలుస్తున్నాను. ఇక్కడ 72 అంటే కంప్లీట్ వాల్యూ ఇది, అండ్ 48 ని దీనికి ఈక్వల్ చేసుకున్నాను. సో అలా 72 ఈక్వల్స్ టు
24A రాసుకుంటే మనకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్? A వాల్యూ వచ్చేసి మనకు 3 వచ్చేస్తుంది ఇక్కడ సింప్లిఫై చేస్తే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ రాశిని దీంతో కంపారిజన్ చేసిన అంటే 0.48 ఈక్వల్స్ టు, సో ఇక్కడ అండ్ 0.48 ఈక్వల్స్ టు ఏబి బై 100. సో అప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఏబి వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఏబి వాల్యూ వచ్చేసి మనకి 48 వస్తుంది, ఎందుకంటే 100 చేస్తున్నాం కాబట్టి. అప్పుడు మనకు ఏ వాల్యూ బి వాల్యూని ఏ ప్లస్ బి అన్నాడు కాబట్టి ఏ వాల్యూ వచ్చేసి 3 అండ్ బి వాల్యూ వచ్చేసి 16, యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 19 వచ్చేస్తుంది. మీ ఆప్షన్ వచ్చేసి 3. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఖచ్చిత వర్గము అయ్యే అతిపెద్ద 5 అంకెల సంఖ్య అని అన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఖచ్చిత వర్గం అంటే మీకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ముందుగా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఫస్ట్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే క్వశ్చన్ అనేది క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనము ఇది ఖచ్చిత వర్గం కావాలంటే మనకు ఒక రూల్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా దాని యొక్క ఒకట్ల స్థానంలో 0, 1, 4, 6, 5 లేదా 9 ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు రెండు ఛాయిస్లు ఉన్నాయి సార్. మీరు అలా చెప్పే ప్రకారం అయితే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, మరి ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి మేము అంటే, సో ఒకట్ల స్థానాన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు పదల స్థానాన్ని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, సో ఇక్కడ 5 అనేది ఇందులో మ్యాచ్ అయింది కాబట్టి మనకు అతిపెద్ద 5 అంకెల సంఖ్య ఏది అంటే ఇది. సో మనకు ఆన్సర్ వచ్చేసి 99856, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి 16² + 17² + 18² + --30² అంటే ఇక్కడ చూడండి మొత్తం స్టార్టింగ్ నుంచి 30² అంటే మనం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ 2n+1/6 ఫార్ములా వేయొచ్చు, కానీ 16 నుంచి 31 కి స్క్వేర్ చేసి సమ్ చేయాలంటున్నాడు. అందుకని మనం మొత్తం 1 నుంచి 30 లో నుంచి తీసేస్తే మిగతా 1 నుంచి 15 తీసేసి సరిపోతుంది కదా. 1 నుంచి 30 తీసుకొని 1 నుంచి 15 తీసేస్తే 16 నుంచి 30 స్క్వేర్స్ వస్తాయి అనమాట. సో అలా నేను సింప్లిఫై చేసిన మనకు ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ 2n+1/6 ఇది ఫార్ములా, దాన్ని అప్లై చేస్తే మనకు ఇక్కడ ఎన్ అంటే ఇక్కడ 30 తీసుకుంటాం ఇది, అండ్ ఇక్కడ ఎన్ అంటే 15 తీసుకుంటాం. ఆ ఫార్ములాని సింప్లిఫై చేస్తే మనకు 8215 మీకు ఆన్సర్ వచ్చేసి 3rd ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా రకాలుగా ఎక్కువ శాతం గడియారాల్లో అడుగుతాడు ఫ్రెండ్స్. సో క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుంది బట్ ఆన్సర్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. సో క్వశ్చన్ ఒకసారి బాగా అర్థం చేసుకోవాలి. 4 వ్యక్తులు A, B, C, D లు ఒక ట్రాక్ చుట్టూ వరుసగా 24, 48, 60, 96 సెకండ్లలో పరిగెత్తగలరు. వారందరూ ఏ కాలంలో అంటే ఏకకాలంలో ట్రాక్ పై బిందువు P వద్ద నుంచి పరుగు ప్రారంభించారు. తిరిగి వారందరూ P వద్ద రెండవసారి కలిసే సమయానికి C చేసిన చుట్ల సంఖ్య అంటే 3rd వ్యక్తి. అయితే వీళ్ళందరూ కలిసే సమయం మనకు సింపుల్ ఒక బ్లైండ్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే ఎల్సీఎం తీయాలి ఫ్రెండ్స్. ఎల్సీఎం తీస్తే మనకు 480 వస్తుంది. అయితే సెకండ్లు మనకు ఆన్సర్ వచ్చేసి మినిట్స్ లో అడిగినాడు కాబట్టి బై 60 తీసుకుంటే మనకు 8 మినిట్స్ ఆన్సర్. సో మీకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఎంత అంటే ఫ్రెండ్స్ 3. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 పవర్ 5, 3 పవర్ 4, 5 పవర్ 3 యొక్క భాజకాల కారణాంకాల సంఖ్య, అంటే భాజకాలన్న కారణాంకాలన్న ఈ సంఖ్యను అనుకోవాలి. అయితే దీనికి ఒకే ఒక సూత్రం మనకు తెలుసు, ఇలాంటి మనకు ఏవైనా ఈ భూములు ఏవి ఇచ్చినా సరే ఘాతాలని ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటికి ఒకటి కలుపుకొని ఈ మొత్తాన్ని ఇంటూ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు 5 ఉంది కదా 5+1, ఇంటూ 4 ఉంది కదా 4+1, ఇంటూ 3 ఉంది కదా 3+1. సో నేను అలాగే చేశాను. ఇక్కడ చూడండి సూత్ర ప్రకారము 5+1 అంటే ఘాతానికి ఎంత ఉంటే అంత దానికి ప్లస్ వన్ చేయాలి, వీటన్నిటిని మల్టిప్లై చేయాలి అంటే గుణించాలి. సో అలా చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 120 వస్తుంది. మీకు ఆన్సర్ 4th ఆప్షన్. ఓకేనా? 2 ధన పూర్ణాంకాలు x, y ల గాసాబా 12 కసాగు 5184. ఎక్స్ కామా వై ఈజ్ గ్రేటర్ దాన్ 12 అయితే అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అండ్ చాలా మట్టుకు ఇటువంటి క్వశ్చన్లు ఒక 4 వచ్చినట్టున్నాయి. సో నెక్స్ట్ ముందు ముందు మనం అయితే చూస్తాం. ఇక్కడ చూడండి 2 సంఖ్యలు ఇప్పుడు 12A, 12B అని ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ గసాబా 12 ఇచ్చినాడు కదా, సో అందుకనే ఇంకొక రాశిని మనము ఇక్కడ ఎక్స్ వైలు ఇచ్చినాడు కాబట్టి నేను ఏబి తీసుకుంటున్నాను. ఒక సంఖ్య 12A, ఇంకొక సంఖ్య 12B, అంటే ఇక్కడ గసాబా ప్లేస్ లో మనకు ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. ఇక్కడ అలా తీసుకున్నప్పుడు సూత్రం మనకు తెలుసు, 2 సంఖ్యల లబ్ధం ఇది ఈక్వల్స్ టు ఎల్సీఎం ఇంటూ జీసీడీ అని మనం 6th క్లాస్ నుంచి చదువుకుంటూనే ఉన్నాం కదా ఫ్రెండ్స్. ఆ ఫార్ములాని మనం అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ లబ్ధం అంటే ఇంటూ ఆ 2 సంఖ్యలను ఇంటూ చేసినాను. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సీఎం ఇచ్చినాడు, జీసీడీ హెచ్సిఎఫ్ అంటే కసాగు ఎల్సీఎం 5184, జీసీడీ అంటే గసాబా ఇది.
నెక్స్ట్ ఇక్కడ 12 ఇక్కడ కిందికి వెళ్ళిపోతుంది, దీన్ని సింప్లిఫై చేస్తే క్యాన్సిల్ చేస్తే 432 వస్తుంది. అంటే ఇది కాదు మనకు కావాల్సిన ఆన్సర్. ఈ 432 అనేది ఏంది? ఏబి. ఓకేనా? ఇప్పుడు ఏబి వాల్యూ అంటే ఇవేంటంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 432 వస్తుందంట. అంటే ఇండైరెక్ట్ గా ఏంటి, ఏ కామా బిలు అనేటువంటి కో ప్రైమ్స్ పరస్పర ప్రధాన సంఖ్యలో, సారీ ఏమో అంటారు, సంయుక్త సంథింగ్ ఇంగ్లీష్ అయితే కో ప్రైమ్స్ అంటారు ఫ్రెండ్స్. సో కో ప్రైమ్స్ అంటే ఇప్పుడు 432ని రెండు కో ప్రైమ్స్ గా రాయాలి. సో నేను రాశాను. సో కో ప్రైమ్స్ ఆఫ్ 432 ఇజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది అంటే, సో 27 ఇంటూ 16 చేసి మనకు వస్తుంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 27, బి వాల్యూ వచ్చేసి 16 తీసుకున్నాను. నెక్స్ట్ 12A + 12B. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ రెండు సంఖ్యలు మనం తీసుకున్న సంఖ్య ఇది, ఈ సంఖ్య ఇది. ఇప్పుడు ఈ రెండు సంఖ్యల్ని కలిపితే వచ్చే ఆన్సరు అంటే 12A. ఏ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 27. 12A అంటే మొదటి సంఖ్య ఇది, ఇది రెండవ సంఖ్య. సో ఈ రెండు సంఖ్యల్ని సబ్స్టిట్యూట్ చేసి మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది 516. మీకు ఆన్సర్ వచ్చేసి ఎంత ఫ్రెండ్స్, థర్డ్ ఆప్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మీ మహాదేవి డిజిటల్స్ ఆనందరాజ్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.